దేశ రక్షణలో అలుపెరగని పోరాటాలు చేసి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు మరణం ఉండదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలిలో ఆశాదీపిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు భరత జాతి మరువదని అన్నారు. అనంతరం బిపిన్ రావత్తో అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశాదీపిక ఫౌండేషన్ ప్రతినిధులు నల్లి ఆశాదీపిక, నల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి దేశం గర్వించదగ్గటువంటి యోధుడిగా మరి మిలిటరీలో అతను మనకి అహర్నిశలు జాతికి అండగా ఉండేటువంటి మహోన్నతమైనటువంటి రావత్ గారు సతీమణి, అలాగే ఇతర అధికారులు కూడా ఈరోజు బిపిన్ రావత్ గారి మరణం మనందరికీ తీరని శోకం. దీనికి సంబంధించి కన్నీటి నివాళులు అర్పించడానికి ఈ 7 రోడ్ల జంక్షన్లో ఆశాదీప్త ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ రోజు ఒక తమిళనాడులో కునాల్ ప్రాంతంలో జరిగిన ఒక దుస్సంఘటన, ఆ సంఘటన కారణంగా భారతదేశము ఒక ముఖ్యమైన వ్యక్తిని, దాంతోపాటు 13 మంది అమరవీరుల్ని కోరుకోవాల్సి వచ్చింది. ఏ వ్యక్తి జననమైన సహజమైనదే కావచ్చు, కానీ మరణం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. ఈరోజు బిపిన్ రావత్ గారి మరణం భారతదేశానికి ఒక చరిత్ర సృష్టించింది. ఆయన కోల్పోవడం చాలా శోకం.